వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ మన వంట ఈరోజు పాలకూరతో సింపుల్గా టేస్టీగా పచ్చడి తయారు చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఇలాగ తుంపి వేయించుకోవాలండి వేగిన ఎండుమిరపకాయల్ని ఒక ప్లేట్లో తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి నేనైతే సగం ఎండుమిరపకాయలు సగం పచ్చిమిరపకాయలతో చేస్తున్నానండి ఇలా వద్దనుకుంటే పూర్తిగా ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయలతో కూడా అండి ఇప్పుడు ఇందులో జీలకర్ర ధనియాలు వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో తీసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసి కట్ చేసిన టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి నేనైతే పెద్ద టమాటాలు మూడు తీసుకున్నానండి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాయి కదండి ఇప్పుడు ఇందులో శుభ్రం చేసుకున్న పాలకూర వేసుకోవాలి నేనైతే పెద్ద కట్టలో రెండు తీసుకున్నానండి అవి టమాటా ముక్కల వేసి వేపుకోవాలి పాలకూర తీసుకోవడం హెల్త్ పరంగా మంచిది కదండి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి అన్ని టిఫిన్లోకి అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి కలుపుతూ ఉండాలండి ఇలా దగ్గరకు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి మిక్సీలో ముందుగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి అందులో రబ్బలు సాల్ట్ వేసి ముందు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించుకున్న పాలకూర గుజ్జు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపుకి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఆ తాలింపు అంతా మంచిగా వేగేంత వరకు వేపి పచ్చళ్ళ కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా పాలకూర పచ్చడి రెడీ అయింది మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇస్మార్ట్ మన వంట